కర్ణాటక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికాసేపట్లో రాజ్ భవన్ కు వెళ్లనున్నారు. గవర్నర్ రాధాకృష్ణన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ప్రభుత్వం రూపొందించిన కొన్ని బిల్లులపై గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. వాటిని ఆర్డినెన్స్ రూపంలో వెంటనే అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే అసెంబ్లీ మండలిని ప్రొరోగ్ చేస్తూ నోటిఫికేషన్ చేసింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికాసేపట్లో రాజ్భవన్ కు వెళ్లనున్నారు. రాధాకృష్ణన్తో ఈ సందర్భంగా భేటీ కూడా అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం రూపొందించిన కొన్ని బిల్లులపై గవర్నర్తో చర్చించబోతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. వివరాలు రాజేష్. గుడ్ మార్నింగ్ విజయ చంద్రిక. మరికాసేపట్లో రాధాకృష్ణన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్భవన్ లో భేటీ కానున్నారు. గవర్నర్తో భేటీ ఈ సందర్భంగా అనేక అంశాలు చర్చకొచ్చే అవకాశం కల్పిస్తుంది. ఈ నెల 20వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన అంశం పైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఫిబ్రవరిలో ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఈసారి ఈ నెల 20వ తేదీ నుంచి పొలి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పేసి నిర్ణయిస్తుంది. కాబట్టి దానికి సంబంధించిన అంశంలో ఇటు గవర్నర్తో చర్చించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటుగా గతంలో గవర్నర్ కూడా ఎమ్మెల్సీ సంబంధించినటువంటి పెండింగ్ అంశం అలాగే ఉంది. సో దానిపైన కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంకా దీంతో పాటుగా క్యాబినెట్ విస్తరణ ఉంటుందంటూ ఇప్పటికే ఇటు రకరకాల ప్రచారం జరుగుతుంటున్న నేపథ్యంలో క్యాబినెట్ విస్తరణ అంశానికి సంబంధించిన విషయంలో కూడా స్పష్టంగా ఒక చర్చకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా ఆగస్టు 15కి కొంతమంది ఖైదీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా కూడా విడుదల చేస్తుంది, క్షమాపణ చెప్పినట్టే. సో వారందరికీ సంబంధించినటువంటి ఫైల్ కూడా ఇప్పటికే గవర్నర్ సిపి రాధాకృష్ణలో టేబుల్ పైకి చేరింది. దానిపైన కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా కొన్ని కొత్త బిల్లులకు సంబంధించినటువంటి విషయంలో గవర్నర్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. ఇప్పటికే అసెంబ్లీని ప్రోగ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో మరికొద్ది అంటే ఈ అసెంబ్లీ సమావేశాలు విషయంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అంశంలో భాగంగా కొత్త ఆర్డినెన్స్ రూపంలో ప్రభుత్వం అమలుకి తెచ్చిపోయినటువంటి చట్టాలపై కూడా ఇవాళ రాజ్భవన్ లో గవర్నర్తో సమావేశంలో సందర్భంగా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజేష్.